రే ఒకసారి కరాబ్ 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 ఏమైందిరా? ఒకసారి ఆప్ చెప్తా. బ్యాక్ 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 రివర్స్ తీసుకో, రివర్స్ తీసుకో. దేనికిరా? తీసుకోరా చెప్తా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇంకా ఇంకా ఇంకా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద ఎన్ని కథలు వచ్చినా అది డీల్ చేసే విధానంలో కనిపించే కొత్తదనం ఆ కథను ఆడియన్స్ కు దగ్గర చేస్తుంది. కథలోకి వెళ్లడానికి ముందే పాత్రల తీరుపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇండియాకి పెళ్లి కోసం వచ్చిన ఎన్ఆర్ఐ మరొకరు తనను ఇంప్రెస్ చేయడానికి తన చుట్టూ తిరిగి వాళ్లు చేసే చిల్లర పనులకు చిరాకు పడే అమ్మాయి. సో వీరి మధ్య ప్రేమ, అది ఒక గంటలో. ఇలా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కథ చుట్టూ చాలా ఆసక్తికరమైన సన్నివేశాలను దర్శకుడు ప్రేమ్ చేశాడు. స్టన్నింగ్ థాట్స్ బ్యానర్ పై మ్యారీ మీ, ఫైవ్ అన్బిలీవబుల్ ప్రపోజల్స్, అన్నౌన్ మెసేజ్ వంటి షార్ట్ ఫిల్మ్లను రూపొందించాడు దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి. ఇఫ్ యువర్ అప్రోచ్ ఈజ్ ఆసమ్, ఎవ్రీ గర్ల్ సేస్ ఐఎమ్ ఇంప్రెస్డ్. అంటే చాలామంది అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే, అంటే మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్స్ ఇలాంటివి కాకుండా, సో ఒక అమ్మాయి గురించి తిరగటము లేకపోతే టైం వేస్ట్ చేసుకోవడం ఏమైనా చేస్తూ ఉంటారు. అలా కాకుండా సో మన అప్రోచ్ను డిఫరెంట్గా, మనం ఒక అమ్మాయితో డిఫరెంట్గా అప్రోచ్ అయితే డెఫినెట్గా అమ్మాయి ఇంప్రెస్ అవుతుందనేది ఇందులో కంటెంట్ అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే లైఫ్లో మనం ఒక నిమిషంలో అయిపోయే పనులు ఉంటాయి, ఒక గంటలో అయిపోయే పనులు ఉంటాయి, ఒక రోజులో అయిపోయే పనులు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని డ్రాగ్ చేసి సరైన డెసిషన్ తీసుకోకుండా, మన స్కిల్స్ నాలెడ్జ్ సరిగా అప్లై చేయకుండా దాన్ని రోజుల తరబడి లాగుతూ డ్రాగ్ చేస్తూ ఉంటాం. సో ఇందులో చెప్పాల్సిన కంటెంట్ ఏంటంటే, మనం సరిగ్గా ఫోకస్ చేస్తే, మన కాన్సన్ట్రేషన్ లెవెల్ సరిగ్గా పెడితే ఒక గంటలో అయిపోయే పనులు చాలా ఉంటాయని ఇందులో ప్రూవ్ చేసామన్నమాట. సో చాలా మంచి షార్ట్ ఫిల్మ్, డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఎస్పెషలీ అమ్మాయిలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్ అన్నమాట ఇది, ఎందుకంటే అమ్మాయిల ఎమోషన్స్, అమ్మాయిల ఫీలింగ్స్ ఇందులో బాగా హైలైట్ చేయడం జరిగింది. కుందన బొమ్మ లాంటి ఇంత అందమైన అమ్మాయి బస్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుందంటే ఇలాంటి అమ్మాయి ఏరియాలో ఉందన్న విషయం ఈ ఏరియా అబ్బాయికి తెలియకపోయి ఉన్నాయి ఉండాలి, లేదా నిన్ను డ్రాప్ చేస్తామని అడిగే ధైర్యం అయినా లేకపోయి ఉండాలి. రెండోది కరెక్ట్. ఎదురుగా బ్యాచ్ని చూస్తే అర్థమైపోతుంది వాళ్ళలో ఎవరో ఒకరు ధైర్యం చేసి డ్రాప్ చేస్తామని అడిగితే నో చెప్తాను. ఎందుకు? నీ అసౌకర్యం చూడలేక డ్రాప్ చేస్తామని అడగొచ్చు, తప్పేముంది? నేను ఒక హెల్ప్ తీసుకోను, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ ఎక్కువ. ఐ ఆమ్ ఇంప్రెస్డ్ షార్ట్ ఫిల్మ్లో మొదట ఇంప్రెస్ అయ్యేది హీరోయిన్ క్యారెక్టర్ చేసిన దీప్తికే. అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కథైనప్పుడు ఆ అమ్మాయి ఇంప్రెసివ్గా లేకపోయినా చేయకపోయినా కథే మిస్ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఐ ఆమ్ ఇంప్రెస్డ్ కథకు చాలామంది ఇంప్రెస్ అయ్యారంటే దానికి ముఖ్య కారణం దీప్తి గ్లామర్ అండ్ యాక్టింగ్ స్కిల్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న దీప్తికి ఈ క్యారెక్టర్ ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఇది నేను ఆఫీస్లో ఉండగా నా కొలీగ్స్ వారు నాకు ఒక షార్ట్ ఫిల్మ్ ఏమన్నా చేస్తారని అడిగినప్పుడు నేను ఓకే చెప్పాను. సో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనుకోకుండా అది కొంచెం అది చక్రధర్ గారు అని డైరెక్టర్ గారు చూసి నన్ను అప్రోచ్ అయ్యారు. సో ఆయన దగ్గర నుంచి నేను కాన్సెప్ట్ విన్నాను, కొంచెం అది డిఫరెంట్గా అనిపించింది, ప్లస్ క్లియర్గా ఉంది, అంటే అందరు చూడడానికి అభ్యంతరకరంగా అలా ఏం లేకుండా చాలా క్లీన్గా అనిపించింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది మొత్తం బేస్ అయింది గర్ల్స్ ఎమోషన్స్ మీద, ఫీలింగ్స్ మీద అన్నమాట. ఒక సీన్లో ఇలాగ గర్ల్స్కి ఎవరు కొంచెం నమ్మకం కలగగానే ఎవరితో పాటు వాళ్ళతో వెళ్ళిపోకుండా కొంచెం సేఫ్టీ టిప్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది. అది వినగానే నాకు ముందు అసలు ఆ ఒక్క కాన్సెప్ట్ గురించి నేను చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. అదే ఇలా నెంబర్ తీసుకొని, కార్ నెంబర్ తీసుకొని ఫ్రెండ్స్కి వాట్సాప్లో పంపించడము, ఇది బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. నమ్మకం ఉంచి ఓ అన్నోన్ పర్సన్ కార్ ఎక్కినందుకు. ఈ కార్ ఓనర్ పేరు చందు కుమార్ పొట్టి కదా? హే, నీకు ఎలా తెలుసు? అడ్రస్ కూడా తెలుసు. వాహన్ స్పేస్ ఇచ్చి వెహికల్ నెంబర్ని టైప్ చేసి 7738998999కి ఎస్ఎంఎస్ చేస్తే వెహికల్ ఉన్న డీటెయిల్స్ వస్తాయి. మీరు మంచి వాళ్ళని తెలుసు, మీ మీద నమ్మకం కూడా ఉంది, అయినా కూడా జాగ్రత్తలో ఉండాలి కదా అని మీ వెహికల్ నెంబర్ ప్లేట్ని ఫోటో తీసి డీటెయిల్స్ కనుక్కున్నాను. అలాగే
నా ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా మీ కార్ ఎక్కుతున్నట్టు పోస్ట్ చేశాను. ఏమనుకోకండి. నీ జాగ్రత్తకి అలర్ట్నెస్కి ఇంప్రెస్ అయిపోయా. అమ్మాయిలంతా ఇంతే జాగ్రత్తగా ఉండాలి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను సౌకర్యంగా మా ఏరియాలో డ్రాప్ చేసినందుకు. యు ఆర్ సో కేరింగ్. యు ఆర్ వెల్కమ్.